ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం అమనంగాపల్లె నుంచి వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో వైఎస్ వివేక కూతురు సునీత కూడా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉన్నారని, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతోనే ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని షర్మిల గుర్తు చేశారు. రుణమాఫీ, రైతుల ఫీజు రీఎంబర్స్మెంటు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు,